2019 అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదములు వృశ్చిక రాశికి చెప్పుకోవాలి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం. కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాడు. వృశ్చిక రాశి వారికి 7.5 సంవత్సరం శని కూడా చివరి దశలో ఉంది కాబట్టి రాబోయే రోజులు వృశ్చిక రాశికి అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి పెడతాయి. ఆర్థికంగా, కుటుంబ పరంగా, మానసికంగా, వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యకలాపాల్లో మీ పాత్ర అనుకూలమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి పెడుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది. ఈ మాసం ఆనందదాయకంగా ముందుకెళ్తారు. ధనం పరంగా విశేషమైనటువంటి ధనాదాయం చేకూరుతుంది. వివాహంగా అనేటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగం అనేటువంటిది ఈ మాసంలో వివాహం జరిగి తీరాలి. వివాహం తప్పకుండా అనుకూలపడే స్థితిని కూడా మీరు కలిగి ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారికి శుభవార్త, దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారికి ఆనందదాయకమైనటువంటి ప్రయాణం కూడా జరుగుతుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగంతో బాధపడుతూ ఎదురు చూస్తూ ఫలితం ఈ మాసం వస్తుంది, వచ్చే మాసం వస్తుంది, వచ్చే మాసం వస్తుంది అన్నటువంటి మీకు ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతంగా కూడా జరుగుతాయన్నటువంటి విషయం మీకు తెలియచేస్తూ ఆరోగ్యపరంగా గతం కంటే కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది. సో ఉన్నతమైనటువంటి ఫలితాలతో మీరు ముందుకెళ్లేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. బీపీ, షుగర్ సంబంధించినటువంటి జబ్బులతో గతంలో మీరు బాధపడుతుంటే అవన్నీ కూడా తప్పకుండా మీకు అదుపులో ఉండేదానికి ఆస్కారం కనబడుతుంది. గుండె ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య విషయాలు కాస్త ఇబ్బంది పెడుతున్నా ఈ మాసంలో మీకు ఆ జబ్బులు కూడా అదుపులో ఉండేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుందన్న విషయాన్ని మీకు తెలియచేస్తూ రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. ఇవ్వవలసినటువంటి వారికి మీరు తప్పకుండా ఇచ్చి తీరుతారు. ఈ మాసం మీకు ఒక ఆశయముతో వృశ్చిక రాశి వారు ఈ యొక్క మాసము నుండి పనిచేస్తారు. జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి అన్నటువంటి ఒక నిర్ణయంతో, ఒక కమిట్మెంట్తో మీరు ఈ యొక్క మాసం పూర్తి చేస్తారు. మీరు ప్రయత్నించే ప్రతి ఒక్క అడుగు కూడా చాలా ఆనందదాయకంగా ముందుకెళ్తారని చెప్పి కూడా చెప్పుకుంటూ, సో మీరు చేయించవలసినటువంటి పరిహారాల విషయానికి వచ్చినప్పుడు శివాలయంలో శివుడికి తేనెతో అభిషేకం చేయించండి. శివాలయంలో శివుడికి తేనెతో అభిషేకం చేయించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొంది ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. కంగారు పడవలసిన అవసరం లేదన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి, ఇస్తాడని చెప్పి కూడా పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ